నమస్తే అండి మదనపల్లె జంట హత్య కేసులు ఆ విశ్లేషణలో భాగంగా ఇది రెండో వీడియో నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది కల్ట్ ఫాలోయింగ్ గురించి దాని గురించి మరికొంత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అండి లేటెస్ట్గా ఒక మంత్రగాడు ఆయన ఏదో కనుక్కున్నారు అని చెప్పి ఆయన ఫోటో ఏదో పబ్లిష్ చేశారు ఒక న్యూస్ పేపర్లో నేను చూశాను సరే ఇంకా మనం విశ్లేషించుకుందాం విషయానికి వస్తే అంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా బలైపోయారు చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివానగర్లో ఇద్దరు కుమార్తెలను కోల్పోయారు ప్రస్తుతం అండి నిందితురాలు పద్మజ అంటే ఆ ఇద్దరు అమ్మాయిల తల్లి ఆమె ప్రస్తుతం నిందితురాలుగా ఉంది మొత్తానికి ఆ తల్లి తండ్రి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు దేవుడు ఏ రోజు ఏం చేయాలో తమ పెద్ద కుమార్తెకు చెబుతాడు అని ఆమె ఆజ్ఞల ప్రకారం తాము నడుచుకుంటూ పనులు చేస్తూ ఉంటాము అని చెప్పి కూడా ఆమె సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది ఇంకా అండి రిమాండ్లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఇంకా తెలుస్తూ ఉన్నాయి పెద్దమ్మాయి అలేఖ్య రెండవ సాయి దివ్య ఈ మధ్య కాలంలో కుక్కను వాకింగ్కు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడెక్కడో బజార్లో నిమ్మకాయలు మిరపకాయలు ఉంటే వాటిని తొక్కారట ఆ ముగ్గును తొక్కారట ఇక మరుసటి రోజు నుంచి వాళ్ళు రకరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి ఇంట్లో చెప్పారు ఎవరు అరుస్తున్నారు అని చెప్పి ఇక చిన్నమ్మాయి సాయి దివ్యకు నేను చనిపోతాను అనే భావన మొదలైంది అక్కకు చెప్పింది ఇంట్లో వాళ్ళకి చెప్పింది ఇక అక్క సోదరి అలేఖ్య ఈమె అవునవును నీకు దయ్యం పట్టింది అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది మొత్తానికి తల్లిదండ్రులు ఇరవై మూడవ తేదీన ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఏదో తాయత్తు తీసుకొచ్చి కట్టిచ్చారు ఇంతవరకు అయ్యిందా ఆ మరుసటి రోజు రెండో అమ్మాయి సాయిదివ్య రెండో అంతస్తులో ఉన్న తన బెడ్రూమ్లో పడుకొని గట్టిగా నేను చనిపోతాను అని చెప్పి ఏడుస్తూ అరుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు వేప కొమ్మలు మండలు తీసుకొచ్చి ఏదో కొట్టారామని ఇక ఆ క్రమంలోనే ఆమె ఇంకా గట్టిగా ఏడ్చింది దాంతో ఈసారి దయ్యాన్ని వదిలించాలి అని చెప్పి డంబెల్ తీసుకొచ్చి ఆమె తల మీద బాదారు దాంతో అంతస్తు ఆగలేదండో ఈ నుదుటి మీద కత్తితో కోసారు ఇంకేముందండి సాయి దివ్య ప్రాణాలు విడిచింది ఆ తర్వాత చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్ళింది చెల్లెల్ని నేను వెనక్కి తీసుకొస్తాను నన్ను కూడా వేసేయండి అని చెప్పి పెద్ద కూతురు అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది దాంతో మొత్తానికి మొదటి అంతస్తులోని పూజ గదికి తీసుకెళ్ళి ఆ అలేఖ్యను ఆమె చెప్పినట్టే ఆమె తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు పద్మజాలు ఆమె నోట్లో ఒక చెంబు పెట్టి రాగి చెంబో ఏదో డంబెల్తో తల మీద కొట్టారు దాంతో ఆమె కూడా మరణించింది ఈ రెండు హత్యలు జంట హత్యల తర్వాత పురుషోత్తం నాయుడు ఇంకెవరో ఒక అధ్యాపకుడు గౌరీ శంకర్ గారు అని చెప్పి ఆయనకు సమాచారం ఇచ్చారు ఇదంతా నేను న్యూస్ పేపర్లో చూశాను మొత్తానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు ఈ పద్మజ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ఇదంతా కూడా గమనిస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదాం మీడియా రిపోర్టింగ్లో కానీ కొంతమంది కామెంట్స్ రాస్తున్నప్పుడు కానీ టీమిక్చర్లో కాదు ఇతర ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొద్దిమంది మాట్లాడేటప్పుడు కానీ కొన్ని పిచ్చవాగుళ్ళు వాగుతున్నారు ఏంటా పిచ్చవాగుడు అంటే ఆధ్యాత్మికత ఎక్కువైంది అనో లేకపోతే హిందూ మతం ఇలా ఏదో చెప్పింది అనో ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇదంతా అండి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను ఆసరాగా తీసుకొని మతం మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే దొంగ తెలివితేటలు ఇవన్నీ కూడా ఎర్రదేశ భావజాలం ఎర్రజెండా తెలివితేటలు కమ్మీగాళ్ళ తెలివితేటలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సమాజంలో దూరి మెల్లిగా ఒక సిచ్యువేషన్ జరగగానే దాన్ని ఒక మతానికి పూసేసేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు తప్పు ఆ మాయలో ఎవరు కూడా పడకండి భక్తి వేరు ఆధ్యాత్మికత వేరు ఇదేంటండి ఇది భక్తి కాదు ఆధ్యాత్మికత కాదు ఇది దుర్మార్గం మానసిక దౌర్బల్యం ఒక రకమైన కల్ట్ ఫాలోయింగ్లో ఉన్నారా ఆ మంత్రగాళ్ళు ఈ క్షుద్ర దేవతలు మంత్రాలు ఇవన్నీ చేస్తుంటారు గ్రామాలలో కూడా బాణామతి అని చేతబడి అని చిల్లంగి అని రకరకాలుగా చేస్తుంటారు అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు కేవలం మన దేశంలోనే ఉన్నాయా ఇవన్నీ అంటే మన దేశంలో కాదండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా మూఢ నమ్మకాలు ఈ క్షుద్ర చర్యలు ఇవన్నీ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి ఊడు అని చెప్పి ఊడు డాల్స్ అని చెప్పి అంటారు మన దగ్గర చేతబడి బొమ్మ అన్నట్టే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి చాలా చాలా దేశాలలో ఉన్నాయి అంతే ఎందుకండి హ్యాలోవిన్ ఫెస్టివల్ వచ్చింది కదా హ్యాలోవిన్ ఫెస్టివల్ చరిత్ర ఒకసారి చదవండి టీ ఛానల్లో చూడండి ఒకసారి వీడియో మేము పెట్టాం రకరకాల నమ్మకాల మీద రకరకాల వాటి మీద వచ్చాయి అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆత్మలకు సంతృప్తి కలిగించడానికి ఏదో మేము చేస్తున్నాము అని అనుకోవడము అదొక సంతృప్తి అది చాలా రకాల మతాల్లో చాలా చాలా రూపాల్లో ఉంది ఇక్కడ ఇదేంటంటే ఒక మనిషిని పొట్టన పెట్టుకునేటటువంటి తత్వం ఎవరో వీళ్లకు మానసిక దౌర్బల్యాన్ని వీళ్ళ దౌర్బల్యాన్ని తీసుకొని ఏదో ఎక్కిచ్చారు ఒక రకమైన ట్రాన్స్ అనండి ఒక రకమైన దౌర్బల్యం అనండి ఇక ఏదైనా అనండి అందులో ఉన్నారు వీళ్ళు ఒక మంత్రగాడు ఎవరిదో ఫోటో కూడా పబ్లిష్ చేశారు నేను చూశాను ఏదో తాయెత్తు కట్టే అనండి సరే ఈ తాయెత్తలు కట్టేవాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు రకరకాల మతాలల్లో ఉన్నారు ఇక ఆ మతం ఈ మతం అని చెప్పి నేను పేర్లు పెట్టి మతాలను నేను నిందించదలుచుకోలేదు విమర్శించదలుచుకోలేదు కానీ ఉన్నారు రకరకాలుగా ఏదో తాయెత్తు కడితే నాకు అసలు బలం వస్తుంది ఏదో జరిగింది దుమ్మో దుడో ఏదో ఉంది నా మీద పోయింది అని చెప్పి ఒక రకమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఏదో వస్తుంది కొద్ది మందిలో గ్రామాలలో ఎన్నట్లో ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు సరే పోని అది కూడా నమ్మకమే సరే అదేదో జరిగింది అనుకుందాం ఇక అక్కడితో ఆగకుండా ఈ డబ్బులు తీసుకొని కొట్టడాలు ఇవన్నీ చేయడం మాత్రం చాలా దారుణం తర్వాత భక్తి ఎక్కువయ్యి ఇలా చేశారు అని చెప్పి కూడా ఎవరు అనుకోకండి భక్తి ఎక్కువై చేయడం కాదు ఇది భక్తికి దీనికి సంబంధం లేదు భక్తి అంటే ఏంటండి అందులో నవవిధ మార్గాలు ఉన్నాయి ఒక పూజ ఒక వ్రతం జపం చేసుకోవడం పూజకు సంబంధించినవి దాదాపు ప్రతి దేవతకు సంబంధించిన రకరకాల మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయి కాసేపు చదువుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు ఎవరైనా ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికవేత్త ఒక ప్రవచనమో ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా వింటారు కాసేపు జీవితం గురించి ఆలోచిస్తారు ఇదంతా కూడా అండి భక్తిలో ఉన్నటువంటి ఒక విధానం క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేయడానికి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా దాన్ని ఇప్పుడు జరిగినటువంటి సంఘటనతో పొరపాటును కూడా పోల్చకూడదు ఇది మూఢనమ్మకం అంతకుముందు చదువుకోని వాళ్ళు నిరక్షరాస్తుల పాపం గ్రామాలలో చేస్తూ ఉండేవాళ్ళు ఈ మంత్రగత్తెలను వేటాడడం అని చెప్పి కూడా ఉండేది అబ్బో ఆఫ్రికా ఖండంలో చాలా చాలా చోట్ల ఉంది విచంటింగ్ అని చాలా ఉన్నాయన్నమాట మంత్రగాళ్ళ పళ్ళు రాలగొట్టడం మంత్రగత్తెల పళ్ళు రాలగొట్టడం తగలబెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు రకరకాలుగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ఉన్నాయి వాటిని రూపుమాపడానికి చాలా రకాలుగా సమాజంలో ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ అమ్మాయిలు కూడా అండి ట్వంటీస్లో ఉన్నారు ఒక అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక అమ్మాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే ఏ రేంజ్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండాలి తల్లిదండ్రులు అండి బాగా చదువుకున్న వాళ్ళు ఏ రేంజ్ ఆఫ్ మానసిక పరిపక్వత ఉండాలి వాళ్ళింట్లో ఇలాంటి సంఘటన జరగడం అనేది బాధాకరం బాధ కలిగిస్తుంది అయితే దీన్ని తీసుకొని దీన్ని సాకుగా చూపి ఇగో మతంలో ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్పి ఎవరన్నా మాట్లాడుతున్నారనుకోండి అది ఉద్దేశపూర్వకంగా మతానికి ఒక బురద పోయడానికి ప్రయత్నం చేయడమే అలా ఎవరన్నా చేస్తే మాత్రం అలాంటి వాళ్ళ మాయలు కూడా పడకండి కల్ట్ ఫాలోయింగ్ వేరు మతం వేరు మతం అనేది ఏంటనేది క్లియర్ కట్గా డిఫైన్ అయ్యి ఉన్నాయి మతాలు హిందూ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు క్రైస్తవం కావచ్చు సరే దాని నుంచి ఎవరెవరు ఏమేమి డివియేట్ అవుతున్నారు హిందూ మతం నుంచి ఎవరు ఏం డివియేట్ అవుతున్నారు ఏ కల్టులోకి వెళ్తున్నారు క్రైస్తవతంలో ఎవరు ఏ కల్టులోకి వెళ్తున్నారు ఇప్పుడు ముస్లిం మతం ఉంది ఎవరైనా కల్టులోకి వెళ్తున్నారా ఇవన్నీ వాళ్ళ వేరే సపరేట్ డిస్కషన్స్ ఓకే హిందూ మతంలో కూడా మన భారతదేశంలో కల్టు ఫాలోయింగ్ అండి విపరీతంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాము త్రిమతాచార్యులు ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వీళ్ళు ఏర్పరిచినటువంటి మార్గాలు ఉన్నాయి అవి కల్టు ఫాలోయింగ్స్ కాదు వేదాన్ని ఉపనిషత్తులను చదివి అర్థం చేసుకొని వాటికి భాష్యాలు రాసి ఇదిగో ఇది సనాతన ధర్మము నేను ఈ విధంగా తత్వాన్ని దర్శిస్తున్నాను అని చెప్పినటువంటి విధానం దాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వేద మార్గంలో ఉన్నట్టే వేద మార్గం అంటే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మార్గం ఆ మార్గంలో ఉంటే సమస్య ఏం లేదు నేను హిందువులు హిందూ మతంలో ఉన్నాను అని చెప్పి చెప్పుకోవచ్చు ఓ రాముడు ఓ కృష్ణుడు లేదు ఒక దుర్గాదేవి శ్రీమన్నారాయణుడు పరమశివుడు దానికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఆగమాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూజలు ఉన్నాయి దానికి సంబంధించిన జపమాల తీసుకొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా జపం చేసేవాళ్ళు ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ వీటిలో నుంచి మెల్లిగా కల్టుల్లో లోపలికి తీసుకెళ్ళి పూర్తిగా హిందుత్వాకు ఒక ప్యారలల్గా ఒక కల్టును రన్ చేయడం ఈ కల్టుల్ని వదిలేసేస్తే ఏమైతే అంటే కల్ట్ ఫాలోయింగ్స్ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అవే ఒక కొత్త మతాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక కొత్త మతం అయిపోద్ది అది చూస్తే హిందూ మతం లోపల నుంచి వచ్చినట్టు ఉంటుంది కానీ హిందూ మతం కాదు అది ఇది ఒక కల్ట్ అనమాట చాలామంది అప్పటికే ఈ కల్టు వెంట పడడం స్టార్ట్ అవుతుంది లక్షల మంది ఈ లక్షల మందిని వేల మందిని కల్టు నుంచి పక్కకు జరపడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది ఒక స్టేజ్ వచ్చే వరకు అదే సమస్య ఈరోజు మన భారతదేశంలో నేను కూడా అండి ఒకటి రెండు నేను గమనించాను ప్రాక్టికల్గా నేను చూసినటువంటి కల్ట్స్ కొన్ని ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను చదువుకుంటున్న టైంలో కాలేజీలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ ఏదో పెట్టారు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో సరే వీకెండ్ వెళ్ళాను కూర్చున్నాను దాదాపు ఒక ఆరేడు వందల మంది దాకా వచ్చారు నేను కూడా కూర్చున్నా వింటున్నాను ఆయన వచ్చాడు చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎవరు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అలా పెళ్లి చేసుకోవాల్సిందే సమాజంలో అలా పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఏంటో అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన దాన్ని ఒక సిద్ధాంతంలాగా స్థిరీకరించి చెప్తున్నాడు సరదాగా కాదు ఇప్పుడు మనకు కొద్దిమంది ప్రవచనకర్తలు మాట్లాడుతూ సరదాగా ఏదో మాట్లాడుతూ దాన్ని ఏదో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి కనెక్ట్ చేస్తూ ఉంటారు మాట్లాడుతుంటారు అది కాదు స్థిరీకరించి చెప్తున్నాడు ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థం అయిపోతుంది వీడికి ఏం తెలీదు ఈ లెవెల్లో మెల్లగా తీసుకెళ్తున్నాడు అని చెప్పి నాకు చాలా కోపం వచ్చింది నేను ఒక పేపర్ మీద రాశాను యూట్యూబ్ కాదు కదా కామెంట్స్ రాయడానికి రాసి ఇద్దామని చెప్పి అనుకున్నాను మా ఇంట్లో వచ్చి అది రాసి చేసే చేసేవరకు మా ఇంట్లో వాళ్ళు అవసరం లేదు వాడి కర్మ వాడి పాపన వాళ్ళు పోతారు మనకెందుకు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనే వరకు నేను ఊరుకున్నాను కానీ మరుసటి రోజు నేను పేపర్ ఇచ్చుకొని చూస్తే అక్కడికి ఒక ఆ మీటింగ్కి ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వచ్చాడు ఆ లెక్చరర్ ఆ వచ్చినటువంటి వ్యక్తిని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చుకున్నాడు ఏం ఆడుతున్నావు నువ్వు అని చెప్పి స్టేజ్ మీదే అది మొత్తం నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్లో వచ్చింది నేను అనకపోతే మరొకరు అంటారు అంతే కదా నేను స్టూడెంట్ని కాబట్టి నేను రాశాను పక్కకు ఉండొచ్చు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా ఆయన ఉతికే రేశాడు మరుసటి రోజు పేపర్లు వచ్చింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ కల్ట్ క్రమక్రమంగా క్రమక్రమంగా పెరిగింది మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ఉంది ఆ కల్ట్ మీదండి ఒకటి రెండు న్యూస్ ఛానల్స్లో అయితే అతి భయంకరంగా డిస్కషన్స్ కూడా జరిగాయి నాకు అర్థమైపోయింది నేను ఒక మీటింగ్లో ఒక అరగంటలో నాకు అర్థమైపోయింది ఇది ఒక భయంకరమైన కల్ట్ దీనికి వేద మార్గానికి సంబంధం లేదు దీనికి సనాతన ధర్మానికి సంబంధం లేదు అనేది అర్థమైపోయింది ఈ స్త్రీలు వెళ్ళి పురుషుల్ని పురుషులు స్త్రీలను కౌగులించుకోవడాలు ఈ హగ్గు హగ్గు కల్చర్ ఎక్కువైపోయింది కదండి మనం రకరకాల ప్రోగ్రామ్స్లో దాంట్లో చూస్తుంటాం దాని గురించి మనం ఏమైనా ఎక్కువ మాట్లాడేమంటే మనల్ని తిట్టేటట్టున్నారు సమాజంలో ఊరుకుంటాము ఆ హగ్గు చేసుకోవడాన్ని కూడా ఆ కల్టులో ఒక భాగంగా తయారు చేసి వదిలేరు పురుషులు ఆ కల్టు లోపల నేను చెప్తున్న తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలను డైరెక్ట్గా కౌగులించుకుంటారు ఆ కౌలించుకోవడం కూడా సైడ్ నుంచి కాదు ఇంకా నేను ఇంతకన్నా డీటెయిల్గా చెప్పలేను స్ట్రేట్గా వెళ్ళి కౌలించుకుంటారు అనమాట ఆ కల్ట్ లోపల ఉంది అవన్నీ కూడా పెద్ద డిస్కషన్ అవన్నీ జరిగాయి ఆ తర్వాత ఇంకో కల్ట్ ఒకరోజు నేను ఒక టెంపుల్ దగ్గర టెంపుల్కి వెళ్ళాను బయటకు వచ్చాక బుక్ స్టాల్ ఏదో ఉంటే ఒక బుక్ తీసుకున్నాను ట్రైన్ ఎక్కాను ఆ చదివేశాను బుక్ మొత్తం ట్రైన్ దిగే లోపల నాకు అర్థమైపోయింది ఇదో భయంకరమైన కల్ట్ అని చెప్పి ఆ బుక్ చదవంగానే సీన్ కట్ చేస్తే వితిన్ టెన్ ఇయర్స్ ఆయన చాలా పెద్ద వ్యక్తి అయిపోయాడు అదో కల్ట్ లాగా రన్ అవుతుంది వామ్మో అనుకున్నాను ఇక తర్వాత ఆ వ్యక్తి గురించి కూడా ఏవో ఛానల్స్లో రకరకాలుగా రావడము అన్నీ కూడా చూశాను కల్ట్ అండి దాన్ని సరిగ్గా సరైన టైంలో కనుక ఎవరైనా సరే కరెక్ట్ చేయకపోతే అదొక మతం లాగా తయారైపోతుంది ఓకే ఏ మతం నుంచి ఆ కల్ట్ వచ్చింది అని చెప్పి చెప్పుకుంటున్నారో ఆ మతానికే సమస్య వస్తుంది మెయిన్గా మన భారతదేశంలో ఇలాంటి కల్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ కల్ట్స్ బారిన మీరు ఎవరు పడకండి ఈ వీడియో వింటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా కానీ ఆదిశంకరాచార్యుల వారు రామానుజుల వారు మధ్వాచార్యుల వారు వీళ్ళు ఆల్రెడీ మనకు రూట్స్ ఏర్పరిచారు అద్వైతము లేదు విశిష్టాద్వైతము లేదు ద్వైతము విగ్రహారాధన మన భారతదేశంలో ఉంది విగ్రహారాధన ఖచ్చితంగా అంతర్యామి తత్వం అంటే ఏమిటి మొత్తం దేవుడు అంతటా ఉన్నాడు నాలోన ఉన్నాడు నాలో ఉన్న దేవుడి కోసం నేనేం చేయాల్సిన అవసరం లేదు అంతటా ఉన్నటువంటి దేవుడి కోసం నేనేం చేయాల్సిన అవసరం లేదు ఒక గుడి ఒక విగ్రహము ఉందంటే దానికోసం మనం చేయాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి దాన్ని ఆగమము అని చెప్పి అన్నారు ఇవన్నీ కూడా అండి సనాతన ధర్మంలో ఆల్రెడీ ఉన్నాయి ఆ ప్రవాహంలాగా గంగా ప్రవాహంలాగా వస్తుంది మధ్య మధ్యలో కొన్ని చెత్త మురికి నీరు చేరుతూ ఉంటాయి అలాంటి చెత్త మురికి నీరు లోపలికి మీరు వెళ్ళకండి అని చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేను ఒకటి పెట్టాను మళ్ళీ ఇంకోటి పెడు పెడుతూ ఉన్నాను చెప్తున్నాను ఏ వ్యక్తి గురించి నేను ఏ సంస్థ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అండి మతాల కంటే మతాలను ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు లేదు రాజకీయ నాయకులను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కొంచెం మాట్లాడటమో డిస్కషన్ అండ్ డిబేట్ ఏదైనా ఉంటుంది ఈ కల్టు లోపలికి దిగినటువంటి వాళ్ళు కల్టులో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎంత భయంకరంగా తయారవుతారంటే ఆ కల్టుని ఏమన్నా అన్నా కానీ ఆ కల్టుని ఎవరైతే ఏర్పరిచారో ఆ వ్యక్తుల్ని కానీ ఆ సంస్థల గురించి మాట్లాడినా అంత భయంకరంగా రియాక్ట్ అవుతారు అనుకోకుండా ఒకరోజు సినిమా మీరు చూశారు కదా చార్మి ఐదు మందో మంది ఉంటారు వాళ్ళందరూ కలిపి చార్మిని లేపేయాలని చెప్పి చూస్తుంటారు ఆ టైప్లో ఉంటారు ఈ కల్ట్ ఫాలోవర్స్ ఎందుకు దాని గురించి కానీ మీరు మాత్రం అలాంటి బారిన పడకండి మీరు మాత్రం అలాంటి వర్ణపడకండి సనాతన ధర్మం ఉందనుకోండి శివుడు ఓ దుర్గామాత ఒక శ్రీ మహావిష్ణువు ఒక వేదము అగ్నిదేవుడు ఓ సూర్యుడు గణపతి కుమారస్వామి దానికి సంబంధించినవి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే మనకు రామాయణం ఉంది మహాభారతం ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయి ఇప్పుడు పరమశివుడు మనకు ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి శ్రీశైల క్షేత్రం ఉంది శ్రీకాళహస్తి ఉంది తిరుమల ప్రత్యక్ష దైవం తెలంగాణలో యాదాద్రి క్షేత్రం అతి అద్భుతంగా తయారైంది వేములవాడ ఉంది విజయవాడ ఉంది అరసవెల్లి దేవాలయం ఉంది సూర్య దేవాలయం మనకు సింహాచలంలో దేవాలయం ఉంది అహోబిడంలో దేవాలయం ఉంది ఒంటిమిట్ట దేవాలయం ఉంది భద్రాచలం దేవాలయం ఉంది ఇలాంటి ఒక వ్యవస్థ అనేది ఉంది చాలా అద్భుతంగా దాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గురువులు కూడా ఉన్నారు ఆ గురువులు వాళ్ళు ఎవరు ప్రవచనకర్తలు గురువులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది మనకు అర్థం అయిపోతూనే ఉంటుంది సనాతన ధర్మం మాట్లాడుతున్నారా ఇంకేదైనా మాట్లాడుతున్నారా అన్నది అవునా దాన్ని అండి ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉండండి మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరు కూడా అనవసరమైనటువంటి కల్టె లోపలికి దిగకండి పొరపాటున కూడా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది అది విషయం ధన్యవాదాలు